ఎవరు పట్టించుకోలేదు ఎక్కడ ఆడిస్తారో జారస్లు మాకు ఇల్లు ప్లేస్ ఇవ్వలేదు ఓకే చూస్తున్నారు కదా ఆ వృద్ధురాల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది ఎంత మంది అధికారులు ఉన్నారు గ్రామ మొత్తం కూడా గ్రామ సచివాలయాలు కాస్త ఏకంగా సచివాలయ వ్యవస్థలుగానే మారిపోతున్న పరిస్థితి అయితే గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల ప్రకారం అది కాకుండా ఇక్కడైతే పెన్షన్ కోసం ప్రత్యేకించి వాలంటీర్లు ఉన్నారు కానీ ఏమీ ఉన్నా సరే ఇక్కడ ఎవరికి లబ్ధిదారులు కందే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు మరో పెద్ద ఆయన ఉన్నారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య ఇల్లు పట్టించారు కానీ ప్లేస్ చూపించలేదండి నెంబర్ గట్ట లేదండి ఇప్పుడు దాని గురించి ఎన్నిసార్లు తిరిగినా ఇది కాదు అనుకుని వస్తాను కానీ ఇవ్వలేదండి మీరు ఏమైనా స్థలం ఇచ్చారా ఇక్కడ దీనికి స్థలం ఏమి లేదండి పట్ట మాత్రం ఇచ్చారు అంటే ఆ పట్టలో ఏమి నెంబర్ ఏం లేదు నెంబర్ గట్టలేదండి ఆ పట్ట గురించి అడిగితే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అనుకుని వచ్చారండి ఎన్ని సంవత్సరాలు పెట్టి ఏ ఇవ్వలేదండి ప్యాన్ వేసుకు ఊరుకోనండి మీరు చెప్పండి ఇక్కడ ఎటువంటి అన్యాయం జరుగుతుందని మీరు ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్తో ఏం చెప్పాలనుకుంటున్నారు మేమైతే ఒకటే అనుకున్నామండి ఇల్లు ఇచ్చారు మాకు పట్ట ఇచ్చారు కానీ దాని మీద నెంబర్ లేదు రెండోది ఏంటంటే మాకు ఇల్లు ఎక్కడ ఇస్తారని క్లారిటీ లేదు ఇంకా ఆ ఎస్ఎఫ్ సైట్లో అన్నారు ఎస్ఎఫ్ సైట్లో ఇంకా తేలలేదండి అది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇల్లు పడిపోయింది అని అంటే లోన్ అడిగితే ఇల్లు కావాలా లోన్ కావాలని అడిగారు లోన్ కావాలంటే లోన్ కావాలంటే ఇల్లు మానేయాలి ఇల్లు మానేయాలంటే లోన్ కావాలన్నాడు ఇది ఇల్లు పడిపోయి ఉంది ఆల్రెడీ ఇదిగోండి ఇంట్లో ఉంటాను ఈ ఇంట్లో ఉంటాను ఇలా పడిపోయి ఇంట్లో ఉంటాను పరిస్థితి ఏంటంటే మాకు కొట్టుకునే సమస్య లేదు ఇతని హ్యాండిక్యాప్ రుతున్నాం అది జరిగిన విషయం అండి చూస్తున్నారు కదా వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చిన్న చిన్న పూరుగుడిసెల్లో ఇప్పటికి కూడా బతకాల్సిన పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రం ఉందా అది విజయనగరం ప్రాంతంలో చూసుకుంటే 12,000 ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇక్కడ 12,000 ఇల్లుకు సంబంధించి కేవలం ఇక్కడ చూసుకుంటే ఎవరికి కూడా పట్టాలు ఇచ్చారు కానీ పట్టాల్లో నెంబర్లు వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పిందో కానీ ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టకుండా కేవలం పునాదులు కూడా వేయకుండా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే ఇల్లు తమ సొంత డబ్బులతో కట్టుకున్నారో వాళ్ళకి కేవలం 13,000 12,000 ఇచ్చి చేతులు దులుపుకొని మిగతావన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో తీసుకున్నారు అయితే మనతో పాటు మీరు చెప్పండి ఈ విధమైన చర్యను ఏ విధంగా చూడొచ్చు కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వలేదు ఆ పట్టాల్లో నెంబర్ లేవు కానీ ఆ పట్టాలు ఏం చేసుకోవాలి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరే వాళ్ళకైతే ఇప్పటి వరకు స్పష్టత లేదు అంటే ఏంటంటారు ఈ పరిస్థితి గత సంవత్సరం ఏదైతే ఘనంగా దాదాపు 15 లక్షలకు ఇల్లు ఓపెనింగ్ అని జూన్ 1వ తారీఖు 2021 రోజున ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ప్రకటించాడో ఈ సంవత్సరానికల్లా 15 లక్షలు ఇల్లులు ఇస్తున్నానని ఘనంగా గర్వంగా చెప్పుకొని ఈరోజు డిసెంబర్ 21వ తారీఖు తన పుట్టినరోజు కోసము ఇవ్వాలనుకొని ఒక ఆలోచనతో తన పుట్టినరోజు కోసము ఇల్లు కొన్ని పూర్తయినప్పటికీ కూడా తన పుట్టినరోజు కోసము తన మంత్రివర్గము ఎమ్మెల్యేలు తన భజన పరుల కోసము ప్రజలను సాక్షాత్తు కొన్ని లక్షల మందిని రోడ్డు మీద తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా గత 2 రోజుల నుంచి జనసేన బయటికి తీసుకొచ్చింది ఎన్నో ప్రాంతాల్లో రాష్ట్రంలో నీళ్లలో మునిగిపోయిన చెరువుల్లో మునిగిపోయిన ఇల్లులు ఇచ్చి స్థలాలు ఇచ్చి వాళ్ళని ఎంత ఇబ్బందులుగా పడుతున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోడ్లు ఇచ్చారు కాలువల్లో మునిగిపోయి ఇల్లులు ఇచ్చారు డబ్బులు బ్యాంకులో లోన్ తీసుకొని నెల నెల వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఇల్లు ఎప్పుడొస్తుందని ఎంతో కన్నీటి పర్యంతమైన సంఘటనలు మేమే స్వయంగా నిన్నటి నుంచి మొదలు పెడితే కొన్ని వేల మంది అప్లోడ్ చేస్తున్నాము డిజిటల్ క్యాంపెయిన్లో సో జగనన్న మోసం అనే క్యాంపెయిన్తో ఈరోజు మా అధినేత వస్తున్నారు మరోసారి రాష్ట్రం అంతా ఇది చూపించడం జరుగుతుంది ఈ విషయాన్ని మాత్రము తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాము కొన్ని లక్షల కుటుంబాలను మోసం చేయడం జరిగింది లక్షల కుటుంబాల బాధితుల సాక్షిగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము హక్కుగా ప్రజల తరపున అడుగుతున్నాము ఎప్పటికి పూర్తి చేస్తారు ఎప్పటికి ఇస్తారు టిట్కో ఇల్లు 4 లక్షలు పూర్తి అయ్యాయి ఇంతవరకు ఇవ్వలేదు కేవలం తన డబ్బా కొట్టుకోవడం కోసము తన గణక చెప్పుకోవడం కోసము 30 లక్షలు ఇల్లు ఇస్తానన్నాడు ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయాడు 3.5 ఏళ్ళు అయిపోయింది సంవత్సరంలో దిగిపోతున్నాడు కానీ ఈ రోజుకి బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు దీని గురించి మాట్లాడాల్సిన మేము మాట్లాడుతుంటే మీరేం చేశారు మీకు ఒక సీటు కూడా లేదు మీకు మాకు 151 వచ్చా అంటున్నాడు నంబర్ చెప్పుకోవడానికి బాగుంది కానీ వీళ్ళు చేసిన మోసం మాత్రం జగనన్న మోసం మీద ఈ 3 రోజుల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేసి వీళ్ళు ఆడిట్ చేసి వీళ్ళ లెక్కలు బయట పెడతామని తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ మీరు వచ్చి చూస్తున్నారు కదా చాలామంది వాళ్ళకి ఇల్లు స్థలం ఇవ్వలేదు ఏకంగా ఇల్లు స్థలం ఇవ్వకపోగా ఆయన పడిపోయారని చెప్పి అంటే ఆయనకు ఒక పట్టా ఇచ్చారు ఈయనకి ఏమో ఇల్లు సంబంధించి ఈయనకు ఒక పట్టా ఇచ్చారు పట్టాక నెంబర్ లేవు ఇది ఒక ఇష్యూ అయితే చాలామంది ఇక్కడ కూర్చున్న బాధితులందరికీ కూడా కేవలం 13,000 రూపాయలు ఏంటంటే 193,900 రూపాయలు క్లెయిమ్ చేసి డైరెక్ట్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిసిప్ట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి అంటే ఈ విధమైన మోసాలు ఎప్పుడు చూడలేదు అసలు మీరు ఏమంటారు అసలు దీన్ని
నిన్నకూడా నేను ప్రత్యక్షంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చూడడం జరిగింది ఎలా ఉన్నాయంటే కొందరు బాధితుల దగ్గర గతంలో ఈ ప్లేస్ ఖాళీ చేయండి మీకు ఇల్లు కట్టిస్తామని వాళ్ళకు సాక్షాత్తు కలెక్టర్ హోదాలో సంతకం చేసి వాళ్ళకు ఒక కాగితం ఇస్తే ఈ రోజు ఇల్లులు కట్టిన తర్వాత అదే కాగితం తీసుకెళ్లి సార్ మమ్మల్ని వెకేట్ చేయమన్నారు ఇదిగోండి మీకు ఇల్లు కట్టిన తర్వాత ఇస్తామని ఆ కాగితం చూపిస్తే మీకు మాకు సంబంధం లేదు అని డాక్ సాక్షాత్తు అధికారులు సబ్ కలెక్టర్ హోదాలో కమిషనర్ హోదాలో రిజెక్ట్ చేసిన ఘటనలు నిన్న సాక్షాత్తు మేము చూపించడం జరిగింది ఇలాంటి బాధితులు నిరుపేదలని వీళ్ళ సొమ్ములు తీసుకొని వీళ్ళకి ఇల్లులు ఇస్తానని ఇంత దారుణంగా మోసం చేసిన పరిస్థితులు చూస్తే కన్నీటి పర్యంతమైన బాధితులు నిజంగా ఇంతమంది కన్నీళ్లతో ఏం సాధించి ఈయన ప్రభుత్వంలో కులుకుతున్నాడనే విషయాన్ని కూడా జనసేన ప్రభుత్వం బయటికి తీస్తోంది జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తాము అలాగే ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలబెడతాము తప్పకుండా వీళ్ళ దోషులుగా ఎవరెవరైతే ఉన్నారో ఈ 30 లక్షలు ఏదైతే కథలు అల్లారో ఆ 30 లక్షల్లో ఎన్ని ఇల్లులు తిన్నారో జీవన మరి 8 ప్రకారము కేంద్ర ప్రభుత్వం 1260 కోట్లు ఇస్తే అందులో ఎంత డబ్బు తీసేశారు ఎంత డబ్బు తిన్నారు ఎంత న్యాయంగా లెక్కలు బయటికి తీసి అన్ని తప్పకుండా తెలియజేస్తాము 30 లక్షల ఇల్లుల కథ ఎంత పూర్తి చేశారు ఎంత అనేది రేపు ఆడిట్